లవ్ ఆడుకుంటే తీర లగ్గం కాడికి వచ్చే వరకు ఏరే పిల్లను పెళ్లి చేసుకుంటాడు. ప్రేమించినోని కాదని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు కొందరు. మండపంలో లగ్గం జరుగుతుంటది, మూడు ముళ్ళు కట్టే టైంకి ఆపండి, మరి నాకేసిన మూడు ముళ్ళ సంగతి ఏంది అని అటుకెళ్ళి ఓ డైలాగ్ వినబడుతుంది. సినిమాలల్లా బయట ఇసువంటి పెళ్లి సీన్లు ఎన్నో చూసుంటారు, కానీ ఈ లగ్గం మాత్రం తెలంగాణ మొత్తం ట్రెండింగ్ అయిందుల్లో. ఎందుకంటే ఒక్క పెండ్లి కొడుకు, ఇద్దరు పెండ్లి పిల్లలు, ఆరు ముళ్ళు, 14 అడుగులు. అవు మళ్ళా ఒక్కడే ఇద్దరిని చేసుకుండు, లేలే ఇద్దరు ఒక్కడనే చేసుకుండ్రు. ముగ్గురు ముదురు లవర్లు మళ్ళా పిలగాంది కొత్తగూడెం జిల్లా ఎర్రబోరు. ఇంటర్ చదివేటప్పుడు స్వప్నన్ లవ్ ఆడి అటెన్క మర్దల్ సునీత మీద మనసు పడ్డాడు. ఈ ఇద్దరికి సుతాయి అందగాడే నచ్చిండు. వీళ్ళ గిరిజన పద్ధతుల ప్రకారం పెండ్లి చేసుకోకుండా నచ్చినోళ్లతో కలిసిండొచ్చట. ఇగేముంది, ఇద్దరితోని ఏరేరు కాపురం పెడితే ఒకరికి కొడుకు ఒకరికి బిడ్డే. పెండ్లి కాకుండానే ముగ్గురు ఐదుగురు అయినరన్నట్టు. ఊరి పెద్దలు పెండ్లి గురించి అడిగితే ఇద్దరిని చేసుకుంటా ఐదుగురం ఒక్కింట్లోనే ఉంటామన్నాడట. ఆడోళ్ళు సుతా ఓకే అనుడుతోటి సత్యబాబుతోని స్వప్న సునీత లగ్గం అని క్యారెట్ కొట్టిస్తే 4 రోజుల సంధి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కుల పెద్దల ముంగట పెండ్లి చేసుకుని వచ్చిన వాళ్ళకు కమ్మటి దావతిచ్చిండ్రు. కానీ ఒక్కళ్ళే దొరకడు కష్టముందిరా నాయన అంటే ఇద్దరిని చేసుకుండని పెండ్లి గాని ప్రసాదులు ఎంత ఫీల్ అవుతుండ్రోపో. ఇగిట్టు చూడుండ్రి, స్టేజ్ మీద ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఏడుస్తుండ్రు. పిల్లా పిల్లగాడు ఇష్టం లేని పెండ్లి చేసిండ్రేమో అనుకునేరు. నచ్చిన పిల్ల దొరికింది, మెచ్చిన పిల్లగాడు దొరికిందని ఆనందం ఆపుకోలేక కండ్లల నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఇళ్ళదేడనో గాని సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే వాటికొచ్చినాం.